సార్ మీకు కూడా పర్సనల్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, దాని గురించి మాకు చెప్తారా? చెప్తాను. నాకు తమ్ముడు ఉండేవాడు, అంటే నా కజిన్. తను రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఒక జీప్ వేగంగా వచ్చి అతన్ని గుద్దేసింది. గుద్దిన తర్వాత ఆగకుండా వెళ్ళిపోయింది. 30-40 మంది దాకా ఖచ్చితంగా ఆ చోట్ల ఉండుంటారు. అందరూ అక్కడ నిలబడి వేడుక చూశారు. ఎవరూ అతనికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. కనీసం ఒక్కరు కూడా అంబులెన్స్కి పోలీసులకి ఫోన్ చేయలేదు. యాక్సిడెంట్ జరిగి చాలాసేపు అవ్వడం వల్ల బ్లడ్ మొత్తం లాస్ అయ్యి అతను స్పాట్లోనే చనిపోయాడు. ఇవన్నీ విన్న వెంటనే అక్కడున్న వాళ్ల మీద నాకు చాలా కోపం వచ్చింది. ఆ పరిస్థితిని అర్థం చేసుకుని కోపాన్ని తగ్గించుకుని కాస్త ఆలోచించాను వాళ్ళెందుకు అలా నడుచుకున్నారు అని. అప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేనొక సంస్థను స్థాపించాలి అని. ఆ సంస్థ ద్వారా ఏం చేయాలోనని ఆలోచించాను. ఆ తర్వాత నేను ప్రజలెందుకు సహాయం చేయలేదన్న విషయాన్ని తెలుసుకున్నాను. అందరికీ తెలుసు, ఒకవేళ పెద్ద పెద్ద ప్రమాదాలు, అంటే బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు, ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు, ప్రజలు సహాయం చేసి బిల్డింగ్స్ పడిపోయినప్పుడు దగ్గరలో ఎవరైతే ఉన్నారో ముందుగా వాళ్లే వచ్చి సహాయం చేస్తారు. కానీ రోడ్ యాక్సిడెంట్ కేసులో ఇలాంటి వాళ్లే రావడానికి సంకోచిస్తున్నారు. అలా సహాయం చేయడానికి వస్తే వాళ్ళు కోర్టుకి వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళి సమాధానం చెప్పాలి, పోలీసులకు సమాధానం చెప్పాలి, హాస్పిటల్కి వెళితే వీళ్ళని పట్టుంచుతారు, ట్రీట్మెంట్కి డబ్బులు అడుగుతారు. ఇలాంటి కారణాలు ఉండడం వల్లే వాళ్ళు సహాయం చేయడానికి ఆలోచిస్తారు. వాళ్ళు దొరికిపోతారు కదా. సరిగ్గా చెప్పారు. అయితే దీనికి కూడా ఒక చట్టం రావాలి. ఎవరైనా సహాయం చేశారంటే వాళ్ళకి ఎటువంటి సమస్య రాకూడదు. అవును, కానీ విదేశాల్లో మీరు తీసుకున్నారంటే అక్కడ గుడ్ సమర్టన్ లా అని ఒకటి పరిచయం చేశారు. అంటే సహాయం చేయడానికి వస్తున్నారుగా, సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళకి ఎటువంటి సమస్య రాకుండా చూసుకుంటున్నారు. ఖచ్చితంగా. మేము ఈ విషయానికి సంబంధించి సుప్రీంకోర్టులో ముందుగా రిక్వెస్ట్ చేశాం. చట్టంలో ఎలాంటి నియమ నిబంధనలు రాయలేదు. అంటే ఎవరైనా ఒకరికి సహాయం చేయడానికి వెళితే వాళ్లకు సమస్య రాకూడదు. ఇంకో కోరికను మేము వాళ్ళ ముందు పెట్టాం. అదేంటంటే, మనం సిటీ విషయానికి వస్తే గాయపడిన వాళ్ళని కాపాడడానికి ముందుగా వచ్చేది పోలీసులే. అవును. అలాంటప్పుడు పోలీసులకు ప్రత్యేకంగా ఏదైనా ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా. అంటే గాయపడిన వాళ్లకు వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ లాగా ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు కదా. ఫస్ట్ ఎయిడ్, బేసిక్ ఫస్ట్ ఎయిడ్ని ముందుగా వాళ్ళకి ఇవ్వచ్చు. అంతేకాదు, గత 3 ఏళ్లుగా మేము దాదాపు 60,000 మంది పోలీసులకు ట్రైనింగ్ ఇచ్చాం ఢిల్లీ, మహారాష్ట్ర, అలాగే యూపీలో. దీనివల్ల ఏం జరిగింది? దీని ద్వారా చూశారంటే ఢిల్లీలో ఉన్న పోలీసులు చాలా మంది ప్రాణాలు కాపాడారు. దానికి ట్రైనింగ్ బాగా ఉపయోగపడింది. దీనికి ఉదాహరణగా మీకు ఒకటి చెప్తాను. విదేశీయులు 4 ఒక బండిలో వెళుతూ ఉన్నారు. వాళ్ళు వెళుతున్న బండికి ముందు ఒక ట్రక్కులో ఇనుప కంబీలు బయటికి పొడుచుకొచ్చినట్టున్నాయి. ముందెళుతున్న ట్రక్ డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేశాడు. వీళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు. అప్పుడు బండిలో 4 ముందు 2 వెనకాల 2 ట్రక్ లో ఉన్న ఇనుప కంబీలు వాళ్ళ శరీరాల్లో గుచ్చుకుంది. అవును, గుచ్చుకున్నాయి. ముందున్న వాళ్ళకి చెస్ట్ లో గుచ్చుకున్నాయి, వెనకాలన్న వాళ్ళకి తొడలో గుచ్చుకుని అలా సీటు వరకు వెళ్లిపోయాయి. అక్కడికెళ్ళి ఇరుక్కున్నాయి. ఇప్పుడు వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో మేము పోలీసులకు ట్రైనింగ్ ఇచ్చాం. ఇందులో బేసిక్ విషయం ఏంటంటే, శరీరంలో ఏది గుచ్చుకున్నా సరే, అది ఇనప కంబి అయి ఉండొచ్చు, కత్తి అయి ఉండొచ్చు, ఏదైనా సరే దాన్ని మీరు బయటకు తీయకూడదు. అక్కడికి వెళ్లిన పోలీస్ టీమ్ కి ఆ ఇనప కంబీలను బయటకు తీయకూడదని తెలుసు. ఈ కేసులో సమస్య ఏంటంటే, అవి శరీరంలో గుచ్చుకుని కారులో ఇరుక్కున్నాయి. అందువల్ల వాళ్ళను కారులో నుంచి బయటకు తీయడం చాలా కష్టమైన పని అయిపోయింది. వాళ్ళు వాళ్లతో పాటు ఒక గ్యాస్ కట్టర్ తీసుకొచ్చారు. ఆ ఇనుముని కారుకి బయట నుంచి కట్ చేశారు. తర్వాత ఆ కారుని వాళ్ళు టో చేసి తిన్నగా హాస్పిటల్ కి తీసుకెళ్లారు. వాళ్ళు ఆ బండిలోనే ఉండిపోయారు. కానీ హాస్పిటల్ గేటుకు ఆ పోలీసుల బండి, ఈ బండి వెళ్లి చేరుకున్నప్పుడు అక్కడ ఆల్రెడీ గేట్లోనే డాక్టర్ ఉన్నారు, ఫైర్ సర్వీస్ వాళ్ళు ఉన్నారు. ఫైర్ సర్వీస్ సిబ్బంది ఇనప కంబీని కట్ చేయడం మొదలు పెట్టగానే డాక్టర్ కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం మొదలు పెట్టారు. ఆ 4 ప్రాణాలు కాపాడబడ్డాయి.